హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఈ వీడియో థంబ్నైల్ చూసి ఈ వీడియో ఫేక్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియో మాత్రం ఫేక్ కాదు, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. మీరు కూడా నాతో పాటు ప్రూఫ్ చూడాలి అంటే మీ దగ్గర రెండవ ఫోన్ ఉంటే రెండవ ఫోన్ తీసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న ఫోన్ కాకుండా ఎక్స్ట్రా ఫోన్ ఉంటే ఎక్స్ట్రా ఫోన్ తీసుకోండి. అందులో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఇది కొట్టండి, హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్ అని కొట్టండి. హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టుగానే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేశాను, అందులో సర్చ్ బార్ కూడా ఓపెన్ చేశాను. హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్ ఇన్ తెలుగు అని టైప్ చేశాను. ఇప్పుడు సర్చ్ చేస్తున్నాను. సర్చ్ చేయగానే కొన్ని వీడియోస్ వచ్చినాయి, వాటిని కౌంట్ చేద్దాం. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54. ఈ విధంగా ఒక్కొక్కటిగా కౌంట్ చేయటం నా వల్ల కాదు, ఇప్పుడు అన్నిటిని ఒకేసారి పుష్ చేసేస్తున్నాను. దేవుడా, ఇలా పుష్ చేస్తూ పోతే ఎన్ని వీడియోస్ అయినా వస్తూనే ఉన్నాయిగా. ఈ ఒక్క బెల్లీ ఫ్యాట్ మీదే అబౌ 1000+ వీడియోస్ ఉన్నాయి. అది కూడా పాపులర్ వీడియోస్ మాత్రమే నేను కౌంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చిన్న చిత్తక వీడియోస్ కౌంట్ చేయటం లేదు. అంటే మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత కూడా అందులో మీకు కావలసిన పాయింట్ అందలేదు, కాబట్టి మీరు నన్ను కూడా బెల్లీ ఫ్యాట్ గురించి వీడియోస్ చెయ్యి తమ్ముడు అని కామెంట్ సెక్షన్లో అడిగారు. కాబట్టి నేను అన్ని వీడియోస్ చూశాక ఒక అండర్స్టాండింగ్ వచ్చాను. అన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ కాదు, ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూశాను. ఆ కొన్ని వీడియోస్ చూశాక అందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ తీసుకొని, కొన్ని నా పాయింట్స్ తీసుకొని ఈ వీడియో చేయటం జరిగింది. అయితే మీకు ఈ డౌట్ రావచ్చు, నువ్వు వాళ్ళ ఫోటోలోనే యూట్యూబ్ థంబ్నైల్కి ఎందుకు యూస్ చేశావని. హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్ అని కొట్టంగానే వాళ్ళ వీడియోసే ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళ వీడియోస్ ఎక్కువగా రావటమే కాదు, వాళ్ళే ఈ టాపిక్ మీద ఎక్కువగా వీడియోస్ చేశారు, కాబట్టి నేను వాళ్ళ ఫోటోలోనే యూస్ చేసుకున్నాను. చాలామంది మీరు ఇలా అనవచ్చు, అది నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావుదా, నువ్వు లైక్స్ కోసం చేస్తున్నావుదా, నువ్వు వాటి కోసం చేస్తున్నావుదా, నువ్వు వీటి కోసం చేస్తున్నావుదా, బొంగు బుషానవని కామెంట్ చేయవచ్చు. అవును ఫ్రెండ్స్, నేను వ్యూస్ కోసమే చేస్తున్నాను, లైక్స్ కోసమే చేస్తున్నాను. యూట్యూబ్లో ఎవరైనా సరే వ్యూస్ కోసమే చేస్తారు, లైక్స్ కోసమే చేస్తారు. ఎవరైనా సరే యూట్యూబ్లో వ్యూస్ రాకపోయినా లైక్స్ రాకపోయినా వాళ్ళకి యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి నేను వ్యూస్ కోసమే చేశాను. నువ్వు వ్యూస్ కోసం చేసావు, నువ్వు లైక్స్ కోసం చేసావని కామెంట్ చేయడం మానేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బెల్లీ ఫ్యాట్ రావడానికి గల కారణాలలో రీజన్ నెంబర్ 1, అవసరానికి మించి ఎక్కువగా క్యాలరీస్ తీసుకోవటం. అవును, మీరు విన్నది కరెక్టే, అవసరానికి మించి ఎక్కువగా క్యాలరీస్ తీసుకోవటం. అవసరానికి మించి ఎక్కువగా క్యాలరీస్ తీసుకోవటం ద్వారా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అది ఎలాగంటే, మనం చేసే పని, తీసుకునే క్యాలరీస్ రెండు సమానంగా ఉంటే మన బాడీలో ఎటువంటి ఫ్యాట్ రాదు. అదే మనం చేసే పని తక్కువగా ఉండి మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువగా ఉంటే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అది ఎలాగంటే, మనం పని తక్కువగా చేస్తున్నాం కానీ క్యాలరీస్ ఎక్కువగా తీసుకుంటున్నాం. మన బాడీలో వాడుకోగా కొన్ని క్యాలరీస్ మిగిలిపోతున్నాయి. ఆ మిగిలిపోయిన క్యాలరీస్ కాస్త మన బాడీలో ఫ్యాట్ రూపంలో మారిపోయి మన బాడీలో ఎక్కడాకట్టా స్టోర్ అవ్వటం జరుగుతుంది. అది ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ దగ్గర స్టోర్ అవుతుంది, కాబట్టి బెల్లీ ఫ్యాట్ రావడానికి ఛాన్స్ పెరుగుతుంది. రీజన్ నెంబర్ 2, మనకు బెల్లీ ఫ్యాట్ రావడానికి గల కారణాలలో రెండవ రీజన్ వచ్చేసరికి మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని బ్యాలెన్స్ చేయటం. అవును, మీరు విన్నది కరెక్టే, మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని బ్యాలెన్స్ చేయటం కోసం బెల్లీ ఫ్యాట్ వచ్చేలా చేస్తుంది. అది ఎలాగంటే, మన కాళ్ళు చేతుల దగ్గర ఫ్యాట్ పర్సంటేజ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మన చెస్ట్, మన తొడల దగ్గర కొద్దిగా ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మన పొట దగ్గర ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని బ్యాలెన్స్ చేయడం కోసం కాళ్ళు చేతుల దగ్గర కొద్దిగా తక్కువ ఫ్యాట్ని, తర్వాత తొడలు చెస్ట్ దగ్గర కొద్దిగా ఎక్కువ ఫ్యాట్ని, ఆ తర్వాత పొట్ట దగ్గర అన్నిటికంటే ఎక్కువ ఫ్యాట్ని స్టోర్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి మనకు బెల్లీ ఫ్యాట్ రావడానికి గల కారణాలలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఒకటవుతుంది. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో మన బాడీలో బెల్లీ ఫ్యాట్ రావడానికి గల కారణాలు ఏమిటి, మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఏ విధంగా పెరుగుతుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఆ టిప్స్ చెప్పడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తమ్ముడు ఈ వీడియో క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదని ప్లీజ్ కామెంట్ చేయకండి అన్నా.
ఎందుకంటే నా దగ్గర ఉంది 13,000 రియల్మీ 5 ప్రో మొబైల్, అది కూడా 2 సంవత్సరాల క్రితం కొన్నా. అంతేకాకుండా ఒక మైక్ ఉంది 500 రూపీస్ది. వీటితోనే నేను ఇప్పుడు దాకా వీడియోస్ చేస్తున్నా, వాటితోనే భవిష్యత్తులో కూడా చేస్తాను. వీడియో క్వాలిటీ రాకపోతే అర్థం చేసుకోండి. ఇంకా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి టిప్స్ ఏందో తెలుసుకుందామా? మరి టిప్ నెంబర్ 1, మనం తీసుకునే క్యాలరీస్ కంటే ఖర్చు చేసే క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉండాలి. అలాగనే జెంట్స్ అయితే 1800 క్యాలరీస్ కంటే తక్కువగా తీసుకోకూడదు, లేడీస్ అయితే 1600 క్యాలరీస్ కంటే తక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటికంటే తక్కువ క్యాలరీస్ తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పెరిగిపోతాయి. టిప్ నెంబర్ 2, చాలామంది వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ చేస్తూ ఉంటారు, కానీ వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ అనేది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి అవసరం లేదు. ఒకవేళ మీరు బాడీ బిల్డింగ్ చేయాలి అంటే వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ చేయాలి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తాయి. టిప్ నెంబర్ 3, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం. మీరు ఫాస్టింగ్ చేయటం ద్వారా కూడా మన బాడీలో ఉండే ఫ్యాట్ కరిగిపోయి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగని మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకపోతేనే చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయని మీకు అనిపిస్తే వీటిని ఆపివేయండి. టిప్ నెంబర్ 4, మనం ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేయటం, అన్నం తినటం, పడుకోవటం, అలానే ప్రతిరోజు రన్నింగ్ చేయటం కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. ఇలా చేయటం ద్వారా కూడా మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగిపోయి మనం హెల్దీగా అవ్వటానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీకు రన్నింగ్ చేయటం ద్వారా ఇంకో బెనిఫిట్ చెప్పనా? రన్నింగ్ చేయటం ద్వారా మనం హెల్దీగా అవ్వటమే కాకుండా ఇప్పుడు కొన్ని జాబ్స్, అంటే పోలీస్ జాబ్స్ అయినా ఆర్మీ జాబ్స్ అయినా ఎటువంటి ఫిజికల్కి సంబంధించిన జాబ్స్ అయినా సరే మీకు రన్నింగ్ ఉంటేనే జాబ్స్ ఇస్తున్నారు, కాబట్టి రన్నింగ్ చాలా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 5, వెయిట్ లాస్ అవ్వటం నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటాను, నా బెల్లీ ఫ్యాట్ ఇలాగే ఉంటుంది, నా వల్ల కాదు, నా చేత కాదు, మిమ్మల్ని మీరు మీకు మీరే డిమోటివేట్ చేసుకుంటే మీరు ఇలాగే ఉంటారు, ఎప్పటికీ వెయిట్ లాస్ అవ్వలేదు. సో మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా డిమోటివేట్ చేసుకోకండి, ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. ఫైనల్ టిప్ చెప్పడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, అదేమిటంటే సిక్స్ ప్యాక్కి సంబంధించి నేను చాలా వీడియోస్ చేసిన, సిక్స్ ప్యాక్ విత్ వాటర్ బాటిల్ అని, సిక్స్ ప్యాక్ విత్ జంప్ రోప్ అని, ఈ 4 వర్కౌట్ చేస్తే సిక్స్ ప్యాక్ వస్తుందని, 30 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇలా చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియో ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు చూడవచ్చు. మీకు ఏదైనా డౌట్ వస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి కూడా నాతో చాట్ చేయవచ్చు, లేకుంటే కాల్ మీ ఫోర్ యాప్తో కూడా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. రీసెంట్గా మన ఛానల్కి మెంబర్షిప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. మీరు కూడా మన ఛానల్లో మెంబర్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అనే ఆప్షన్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వటం ద్వారా నాకు మనీ పరంగా ఏదైనా సపోర్ట్ దొరుకుతుంది. మీకు ఫైనల్గా వెయిట్ లాస్ లేదా బెల్లీ ఫ్యాట్ గురించి ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా, మీరు యూట్యూబ్లో వెయిట్ లాస్ లేదా బెల్లీ ఫ్యాట్ గురించి ఎన్ని వీడియోస్ చూస్తూనే ఉన్నా అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరు వాటిని చూస్తూ ఉంటే ఉన్న ఫ్యాట్ పెరుగుతుంది, ఉన్న వెయిట్ పెరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు వాటిని చూడటం మానేసి ఏదో ఒక వీడియో తీసుకొని వాటిని ఆచరణలో పెడితే ఏదైనా రిజల్ట్ వస్తుంది. అంతేగాని చూస్తూ కూర్చుంటే ఎన్నైనా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటిదాకా చూసిన వీడియోలని బేస్ చేసుకొని హార్డ్ వర్క్ చేయడం మొదలు పెట్టండి, అప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్ వచ్చి మీరు సక్సెస్ అవ్వగలరు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ లైక్ నాకు బూస్ట్ హార్లిక్స్తో సమానం. దీంతో నాకు కొత్త వీడియోలు చేయాలి అన్న ఆసక్తి కూడా కలుగుతుంది.